పంచజ్ఞానేంద్రియాలని కంట్రోల్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ కళ్ళు. మీరు చదువుకుంటున్న గదిని చీకటిని చేసి ఒక టేబుల్ లైట్ వెలుతురులో చదువుకోండి. ఇలాంటి వెలుతురున్న గదిలో చదువుకుంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ నిలవదండి. అక్కడ బల్లి ఉంటుంది, దోమ ఉంటుంది. ఆ దోమ బల్లిని తింటుందా తిందా, తింటుందా తిందా, ధ్యానం అటుపోవటమే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఆ బల్లి దోమని ఇట్లా పట్టుకోగానే మనకి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. బల్లికి రామ్ గోపాల్ వర్మకి దోమకి ఏంటి సంబంధం అంటే, అది ఇలా పట్టుకోగానే ఆ రజనీకాంత్ సిగరెట్ నోట్లో వేసుకోవడం గుర్తొస్తుంది. రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం గుర్తురాగానే లకలకలక గుర్తొస్తుంది. లకలకలక గుర్తురాగానే చంద్రముఖి గుర్తొస్తుంది. చంద్రముఖి గుర్తురాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తురాగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఇది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే. సో ఆల్వేస్ స్టడీ ఇన్ ఏ సెమీ డార్క్ రూమ్ విత్ ఎ టేబుల్ లైట్ ఆన్. సెకండ్ పాయింట్ ఏమిటంటే, మీరు నోట్ చేసుకుంటున్నారా, పుస్తకాలు ఏమన్నా రాసుకుంటున్నారా, లేదంటే ఒక పని చేయండి, endamuri.com ఓపెన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వస్తాయి మీకు, endamuri.com. రెండో పాయింట్ ఏమిటంటే, అరగంట చదివిన తర్వాత తడిగుడ్డతో కళ్ళు తుడుచుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ నేను ఆచరించిన పాయింట్స్, మా ఫాదర్ నాకు చెప్తే, నేను మా అబ్బాయికి చెప్పిన పాయింట్స్, వాడి కొడుకు జనరేషన్ నుంచి చెప్తున్న పాయింట్స్. చెప్పేవాళ్ళలో రెండు రకాలు ఉంటారు, చదివింది చెప్పేవాళ్ళు, చేసింది చెప్పేవాళ్ళని. మేమంతా రెండో రకానికి చేసింది చెప్పేవాళ్ళం. మై సన్ ఈజ్ ఏ స్టేట్ ర్యాంక్ ఇన్ 10th class అండ్ స్టేట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్. అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు ఇప్పుడు వస్తున్న మార్కుల కన్నా 5 marks ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఈజ్ రీడ్ ఇన్ ఏ సెమీ డార్క్ రూమ్. సెకండ్ ఈజ్ 15 నిమిషాలు చదివిన తర్వాత పక్కనే ఒక తడిగుడ్డ పెట్టుకొని దాంతో కళ్ళు తుడుచుకొని గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకోండి. జస్ట్ 1 minute. ఇవాళ రాత్రికి ఇది ప్రాక్టీస్ చేయండి. గుండెల నిండా ఇట్లా గట్టిగా గాలి పీల్చుకుంటే మెదడు ఉత్తేజితమవుతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ ముక్కు. ముక్కు బాగాలేకపోతే చదువు సరిగ్గా రాదండి. మీరు గమనించే ఉంటారు, జలుబు చేసినప్పుడు మనం చదువుతూనే ఉంటాం కానీ ఏది బుర్రకెక్కదు. అశోకుడు అశోకుడు అశోకుడు, ఈ అశోకుడు దాటి వెళ్ళదు సబ్జెక్ట్. ముక్కు శుభ్రంగా ఉండాలి. మీరు ఎప్పుడన్నా మురిక్కాలవ పక్కన కూర్చొని చదివితే చదువు మీకు ఎక్కుతుందా? ఎస్ఆర్ నో. నేను మానేస్తున్నా, వీళ్ళు మాట్లాడలేదు గంప. మీకు ఓపిక లేకపోతే నాకు అస్సలు ఓపిక లేదండి. గట్టిగా చెప్పండి, ఎస్ఆర్ నో. మరింత శక్తి పెట్టుకుని ఎందుకు, ఇదేమైనా పెళ్ళా స్లోగా మొగుడు పేరు చెప్పడానికి? గట్టిగా చెప్పండి, ఎస్ఆర్ నో. ఒక మురిక్కాలవ పక్కన కూర్చొని మనం చదవలేనప్పుడు ఒక సుగంధభరితమైన రూమ్లో బాగా చదవగలం. ఎస్ఆర్ నో? ఎస్. కాబట్టి చదువుతున్నప్పుడు చదువుకి ప్రారంభంలో ఒక అగరబత్తి వెలిగించుకోండి. మంచి వాసన వస్తూ ఉంటే ఘ్రాణశక్తి ఉంటే బాగా పెరుగుతుంది. ఈ ముక్కు కన్నం కార్టెక్స్ వరకు వెళ్తుంది. కార్టెక్స్ బాగుంటే చదువు బాగా వస్తుంది. ముక్కు బాగుండాలి. ప్లస్ స్నానం చేయకుండా ఎప్పుడు చదవకండి. మీకు వాటర్ ప్రాబ్లం ఉంటే కనీసం ముఖం కడుక్కొని చదువు ప్రారంభించండి ఈవినింగ్స్. స్కిన్ జవ్వాది అని చెప్పి కామారెడ్డిలో కూడా దొరుకుతుంది, 60 rupees ఉంటుంది, చిన్నది జవ్వాది దాని పేరు. అది ఇక్కడ రాసుకోండి చదువుకు ముందు. ఇక్కడ రాసుకోవటం వల్ల ఒక స్మెల్ సర్కిల్ ఏర్పడుతుంది మొహం చుట్టూ. అప్పుడు మనం చదువుకునే టైంలో అమ్మ తయారు చేసే బిర్యానీ కానీ సాంబార్ కానీ ఆ వాసనలు రావు మనకి. దిస్ ఫార్మ్స్ ఎ స్మెల్ సర్కిల్ అరౌండ్ యువర్ ఫేస్. ఇప్పుడు కూడా ఉంటుంది మీకు గంధం. దిస్ ఈజ్ అబౌట్ నోస్. దెన్ స్కిన్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ టేక్ ఎ బాత్, బీ ఫ్రెష్. నాలుగో పాయింట్ ఏంటంటే చెవులు. చదువుకునేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకొని చదువుకోండి. బయట సౌండ్స్ ఏమి రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. చెవులు అయిన తర్వాత ముక్కు, నోరు. నోరు చదువుకునేటప్పుడు నోట్లో ఒక యాలుక్కాయ కానీ లవంగం కానీ పెట్టుకోండి. చాలామంది విద్యార్థులకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అరగంట చదవగానే వంటింట్లోకి వెళ్ళి జంతికలు ఎక్కడున్నాయి, చేయగూడులు ఎక్కడున్నాయి ఎత్తుక్కుని వస్తూ ఉంటారు. అది ఆకలేసి కాదు, చదువు బోరుగొట్టి. ఎప్పుడన్నా సరే చదువుతున్న గదిలోంచి బయటికి వెళ్ళకూడదు. చదువు అయ్యే వరకు ఆ గదిలోనే ఉండాలి. దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ వేర్ ఏ క్యాప్. చదువుకునేటప్పుడు ఒక టోపీ పెట్టుకోండి. ఇది మొదట్లో చూసేవాళ్ళు నవ్వుతూ ఉంటారు కానీ కొంతసేపటికి అలవాటు అయిపోతుంది. డాక్టర్లు వైట్ కోట్ వేసుకుంటారు,
లాయర్లు బ్లాక్ కోట్ వేసుకుంటారు, ఆర్మీ పీపుల్ గ్రే సూట్ వేసుకుంటారు. అలా వేసుకోగానే వాళ్ళకు రకమైన హుందాతనం వస్తుంది. మీరు కూడా టోపీ పెట్టుకుంటే వితిన్ 7 డేస్ టోపీ పెట్టుకోగానే చదువుకోవాలి అనే ఒక మూడ్లోకి వెళ్తారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే, చదువుకునే ముందు 2 మినిట్స్ ఆ పుస్తకాల ముందు నిలబడి మౌనంగా ప్రార్థన చేయండి. మీరు భగవంతుని నమ్ముతారా నమ్మరా అది కాదు నాకు కావాల్సింది. వెన్ యూ స్టాండ్ సైలెంట్లీ బిఫోర్ ద బుక్స్ అండ్ దట్ ఈస్ కాల్డ్ క్లీనింగ్ ది స్లేట్. మనం అప్పటివరకు ఫ్రెండ్స్తో మాట్లాడుంటాం, అంత చెత్త మాట్లాడుంటాం, ఆ 2 నిమిషాలు మెడిటేషన్ చేయటం వల్ల, దీన్ని సైలెంట్ మెడిటేషన్ అంటారు, నిశ్శబ్ద ధ్యానం అంటారు, అలా నిశ్శబ్ద ధ్యానం చేయటం వల్ల మీకు మైండ్ చాలా క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి చదివితే మీకు చదువు వచ్చేస్తుంది. ఒక్కసారి చదివితే కంటత వచ్చే స్టేజ్కి వితిన్ 3-4 ఇయర్స్ వెళ్ళిపోతారు. మనకి చాలామంది విద్యార్థులు నాకు మెమరీ లేదంటారు. మీకు ఇంకొక గోల్డ్ మెడల్ కావాలా? మీకు ఇంకొక గోల్డ్ మెడల్ కావాలా ఎవరికైనా? ఎస్ ఆర్ నో? ఎస్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి గట్టిగా సమాధానం చెప్పి, చాలా కష్టమైన ప్రశ్న ఇది, చెప్పిన వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తాను. సైజ్ 0 సినిమాలో హీరోయిన్ పేరేంటి? గట్టిగా రాలా సౌండ్, క్యాన్సిల్. బాయ్స్ అసలు మాట్లాడలేదు. సరే ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పండి. బాహుబలి సినిమాలో హీరో పేరేంటి? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటి? ఆర్కిమిడిస్. న్యూటన్ మొదటి చలన సూత్రం ఏంటి? డాల్టన్స్ అటామిక్ థియరీ ఏంటి? ఫైలం ప్రోటోజోవా పోరిఫెరా తేడా ఏంటి? మనకి అనుష్క గుర్తున్నప్పుడు ఆర్కిమిడిస్ ఎందుకు గుర్తుండదు? ఎందుకు మీరు మెమరీ నాకు తక్కువ అని ఫీల్ అవుతున్నారు? ప్రతి మనిషికి మెమరీ ఒకలాగే ఉంటుంది. ఆ మెమరీలో మనకి అనుష్క ఉందా, ప్రభాస్ ఉన్నాడా, న్యూటన్ ఉన్నాడా, ఆర్కిమిడిస్ ఉన్నాడా తెలుసుకోవాలంతే. వీలైనంత చెత్త తొలగిస్తే వీలైనంత మంచి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను పంచజ్ఞానేంద్రియాలు కంట్రోలింగ్ చెప్పాను. మీరు ఒక్కసారి ఆలోచిస్తే, మనం చదువుకుంటున్న గదిని ఒక గుడిలా తయారు చేశాం. మనం గుడికి వెళ్ళబోయే ముందు స్నానం చేస్తాం, అలాగే చదువుకోబోయే ముందు స్కిన్ స్నానం చేయమని చెప్పాను. గుడికి వెళ్ళగానే వాడు ఇక్కడ గంధం రాస్తాడు, అలాగే మిమ్మల్ని కూడా గంధం రాసుకోమన్నాను. గుడికి వెళ్ళగానే ప్రసాదం పెడతాడు, లవంగం కానీ యాలక్కాయ కానీ పెట్టుకోమన్నాను. గుడిలో నిశ్శబ్దంగా ప్రార్థన చేయమన్నాను, ఇక్కడ ప్రార్థన చేయమన్నాను. గుడికి వెళ్ళగానే గర్భగుడిలో చీకటిగానే ఉంటుంది, చిన్న లైట్ వెలుగుతూ ఉంటుంది, అలాగే మొత్తం గది పెట్టుకొని ఆ సరస్వతి మీద మాత్రమే లైట్ పెట్టమని చెప్పాను. ఎప్పుడైతే మీరు చదువుకునే గదిని ఒక గుడిలా తయారు చేశారో, ఏదన్నా సరే, ఏ పద్యమైనా, ఏ ఎక్కమైనా, ఏ ఫిలాసఫీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఏదైనా సరే చదవగానే గుర్తుండిపోతుంది. ఐ ఛాలెంజ్ దిస్.